వారి మిత్రులందరికీ శుభోదయం. ఈ రోజు మీ మదన్ కుమార్ మిమ్మల్ని ఒక మంచి అందమైన సౌకర్యవంతమైన అండ్ టెక్నికల్ గా పర్ఫెక్ట్ గా కట్టిన ఒక డైరీ షెడ్ దగ్గరికి తీసుకెళ్తాను. ఈ డైరీ షెడ్ అనేది శ్రీ శ్రీనివాస్ గారు వెల్గొండ అనే గ్రామము జైత్యాల జిల్లాలో కట్టారు. అండ్ 10 గుంటల భూమిలో అంటే 1200 స్క్వేర్ ఫీట్లు సుమారుగా లింక్ మెష్ తో ప్రొటెక్ట్ చేస్తూ అంతా ఓపెన్ ప్లేస్ పెట్టారు. అండ్ షెడ్ మాత్రము 50 ఫీట్ల పొడవు అండ్ 27 ఫీట్ల వెడల్పుతో కట్టారు. ఇది 20 పశువులకు సరిపోతుంది. ఒకవైపు 10 ఒకవైపు 10 అండ్ తోకలు ఎదురుగా ఉండేటట్టు కట్టారు. ఎప్పుడైతే పాడి పశువులు పాలు పితికేటప్పుడు మాత్రమే లోపల కట్టేస్తారో, మిగతా టైం అంతా కూడా బయట వదిలేస్తారు ఓపెన్ ప్లేస్లో. అవి తాగడానికి కొరకై ఇక్కడ చూడండి ఈ నీటి తొట్టిలు కట్టారు. ఈ నీటి తొట్టిలు ఆల్వేస్ ఒకటి రైట్ సైడ్ ఒకటి, అలాగే లెఫ్ట్ సైడ్ ఎడమ సైడ్ ఒకటి రెండు కట్టారు. ఈ రెండిట్లో స్వచ్ఛమైన తాగునీరు ఎప్పుడు పాడి పశువులకు అందుబాటులో ఉంచుతారు. శ్రీనివాస్ గారు దుబాయ్లో పనిచేశారు. ఆ తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత డైరీ మీద ప్రేమతో ఈ షెడ్ కట్టి మనకి గిర్ ఆవులను వారు మెయింటైన్ చేస్తున్నారు. ఈ గిరావుల షెడ్ అండి, అలాగే దానితోపాటు పెరటి కోళ్ళ పెంపకం కూడా చేస్తారు. దానిలో కూడా మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. అండ్ ఇక్కడ పాడి పశువులు పడుకోవడానికి యానిమల్స్ కొరకి 8 ఫీట్ల స్థలాన్ని వదిలారు. అండ్ పశువులను కట్టేయడానికి చూడండి అక్కడ రింగ్స్ పెట్టారు. ఆ రింగ్స్ అనేది మనము మేత తొట్టిలకి రింగ్స్ పెట్టారు. దానివల్ల కాళ్ళు తట్టుకొని పడిపోవడం కానీ ఇంజురీస్ అవ్వడం కానీ జరగదు. ఇది చాలా టెక్నికల్గా కట్టారు, చాలా స్టాండర్డ్గా కట్టారు. అలాగే ఇక్కడ మీరు రెండు వైపులా మీరు చూసినట్టయితే ఈ యానిమల్స్ పడుకున్న స్థలానికి అటు ఇటు చూడండి ఈ డ్రైనేజ్ గట్టర్ అంటే ఏది కడిగిన నీళ్ళు కానీ మూత్రం తీసుకెళ్ళడానికి లైన్స్ కట్టారు. ఆ రెండింటి మధ్యలో మనుషులు నడవడానికి 6 ఫీట్ల వెడల్పుతో స్పేస్ మనకు వదిలేశారు. చాలా విశాలంగా మనుషులు నడవడానికి అప్పుడప్పుడు ఇంకా ఏదైనా చిన్న చిన్న ట్రాలీలు కూడా ఆ మధ్యలో పోవడానికి సరిపోయేంత పెట్టారు. అండ్ రెండు వైపులా కూడా మనకు చివరిలో దానా తొట్టి, ఇదే దానా అంటే మేత తొట్టి, అలాగే మంచి నీళ్ళ తొట్టి కూడా తినుడు అయిపోయిన తర్వాత అందులో నీళ్లు నింపి పెడతారు. అండ్ మీరు ఇక్కడ చూడండి విశాలంగా చూడండి ఈ దానా తొట్టిల పైన 3.5 ఫీట్ల వరకు గోడ లేపి అంతా కూడా చాలా ఓపెన్ పెట్టారు. ఇది గాలి వెలుతురు, స్వచ్ఛమైన గాలి వెలుతురు రావడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ముందు మీరు చూస్తున్నది అది బయటకు రోడ్ సైడ్ ఫేసింగ్ అండి, ఫ్రంట్ వ్యూ అంటారు. ముందు వైపు ఫేసింగ్ అది చూడండి. రోడ్డు చాలా దగ్గరలో ఉంది. ఆ రోడ్ పక్కనే కట్టారు. రోడ్ ఆనుకునే 10 గుంటల భూమిలో ఇది కట్టడం జరిగింది. వీరికి ఇక్కడ 4 ఎకరాల స్థలం ఉంది. ఆ 4 ఎకరాల స్థలంలో వెనక వైపు 3 ఎకరాలలో ఆయన గడ్డి పెంచారు అండ్ 1 ఎకరము ఆయన వ్యవసాయం చేసుకుంటారు. ఇది వెనుక వైపు ఓపెనింగ్ అండి. ఈ వెనుక చూడండి కుడి వైపుకు మనకి మన ఏం బెంగాల్ గ్రామ్ అంటే కందిపప్పు కట్టలేశారు. ఎదురుగా కనబడేది మనకు సూపర్ నీపర్ గడ్డి. అండ్ ఎడమవైపు చూడండి రోడ్డు వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి, అది రోడ్డు. ఆ రోడ్డు అనేది పక్కనే ఉంది చూడండి. మొత్తం షెడ్ అంతా కూడా పక్కనే ఉంది. మనకి ఈ షెడ్ బ్యాక్ సైడ్ వ్యూ మనం ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందన్నది. ఇదండి బ్యాక్ సైడ్. వెనుక వైపు నుంచి మనకు మార్నింగ్ 8:30కి తీసాము. సో సూర్యుడు మనకు అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు. వెనుక వైపు ఓపెనింగ్ అంటే గడ్డి వైపు, ఇది గడ్డి ఫీల్డ్స్ వైపు పోవడానికి, అలాగే లేబర్ రూమ్కి కూడా పోవడానికి ఇది దారి. ఇది లేబర్ రూమ్స్ అండి. ఇక్కడ రెండు పార్టిషన్స్ ఉన్నాయి. ఒక పార్టిషన్లో మిల్క్ రికార్డింగ్ కమ్ ఓనర్ రూమ్ ఉంటుంది. ఈ మొట్టమొదటి సైడ్ మీరు చూస్తున్న రూమ్ అనేది ఓనర్ రూము. ఈ ఓనర్కి అండ్ మిల్క్ రికార్డింగ్ అండ్ మెడిసిన్స్ స్టోరేజ్ అన్నీ కూడా వీరు ఇందులో పెట్టుకుంటారు. సో ఫ్యాట్ టెస్టింగ్ మిషన్స్ కూడా మీరు లోపల చూస్తున్నారు. వారు రెస్ట్ తీసుకోవడానికి బెడ్ ఉంది. ఈ పక్కన ఉన్న రూమ్ అనేది ఫామ్లో పనిచేసే లేబర్ కొరకై ఉన్న రూము. దాని తర్వాత చూడండి ఇది చాఫింగ్ రూమ్. ఇక్కడ గడ్డిని ముక్కలు గడ్డి కోత యంత్రం పెట్టి గడ్డిని ముక్కలు చేయడానికి కొరకు ఇది ఎస్టాబ్లిష్ చేసిన రూము. ఇది 15x12 స్థలంలో ఇది గడ్డి చాఫింగ్ చేయడానికి ఉంచారు. ఈ షెడ్కు కుడివైపున చూడండి ట్రెవిస్ ఉంది. ఆ ట్రెవిస్ అనేది యానిమల్స్ ఎదకొచ్చినప్పుడు కానీ లేకుంటే ఏదైనా వైద్యం అవసరమైనప్పుడు
వాడుకోవడానికి ఈ ఫామ్ లో వారు గిరావులను మెయింటైన్ చేస్తున్నారు. ఇవండి వారి వద్ద ఉన్న గిరావులు. ఈ గిరావుల పాలను వారు జగిత్యాల జిల్లా కేంద్రములో లూస్ సేల్స్ అమ్ముతారు. 70 రూపాయల నుండి 80 రూపాయల వరకు పర్ లీటర్ అమ్ముతారు. ప్రస్తుతానికి వారు సక్సెస్ఫుల్ గానే రన్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇది డ్రైనేజ్ సిస్టమ్ అండి. చూడండి, రెండు వైపులా తోకలు ఎదురెదురుగా ఉన్న మధ్యలో రెండు వైపుల డ్రైనేజ్ లైన్స్ వస్తాయి. అండ్ స్లోప్తో కింది వరకు దించారు. ఈ స్లోప్లో వచ్చిన డ్రైనేజ్, ఈ కెనాల్స్ అన్నీ కూడా మనకి ఇంకో కెనాల్ ద్వారా మనకి అక్కడ వ్యవసాయ ఫీల్డ్స్లోకి వెళ్తాయి. చూడండి, అక్కడ ఉన్న నేను మీకు ఫోకస్ చేస్తున్న కెనాల్ ద్వారా ఆ నీళ్ళన్నీ కూడా అక్కడ మనకు వాళ్ళ వ్యవసాయ భూముల్లోకి వెళ్తాయి. అలాగే ఒక కెనాల్ ద్వారా మనకు గడ్డి ఫీల్డ్లోకి కూడా వాళ్ళు ఒక ఛానల్ క్రియేట్ చేశారు. అక్కడ పంపింగ్ చేస్తున్నారు గడ్డికి కూడా. సో వాళ్ళు ఏమైనా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏమి వాడరు, పెస్టిసైడ్స్ వాడరు. సో ఇది ఫార్మర్స్కి హామీ ఇచ్చి, అంటే కన్జ్యూమర్స్కి హామీ ఇచ్చి పాలు సప్లై చేస్తున్నారు. ఇది జనరేటర్ అండి, ఎమర్జెన్సీలో వాడుకోవడానికి ఇది జనరేటర్ ఫామ్లో ఉంది. సో ఇది జనరేటర్. అలాగే పశువులను చూడ వాషింగ్ అంటే డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళు 2 times చాలా బాగా వాష్ చేస్తారు. అండ్ పీచుతో కూడా చాలా వాళ్ళు మసాజింగ్ కూడా చేస్తారు. దానివల్ల పశువులకు సర్క్యులేషన్ పెరిగి పాలు కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇదండి హిమ్న ఫామ్ గురించి. మీకు నచ్చింది అనుకుంటాను. మీ మదన్ కుమార్, థ్యాంక్ యూ.